సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన సోషల్ మీడియాలో కొంతమంది సైకోలు చలరేగిపోతున్నారు. సమాజానికి మార్గదర్శనం చేయాలి, సమాచారం అందించాలి, చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో మీడియా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు బాగా ఇది ప్రాధాన్యత తగ్గడంతో సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియా విపరీతంగా పుంజుకుంటోంది. ఈ దశలో చాలా మంది మానసిక రుగ్మతలున్న వాళ్ళు ఇటువైపు వచ్చి మీడియాలో సైకోలుగా ప్రవర్తిస్తున్నారు. సమాజంలో దాదాపు 4-5% మంది మానసిక రోగులు ఉంటారండి, అంటే స్కిజోఫ్రెనియా, సైకోసిస్, బైపోలార్ డిజార్డరు, ఇలాంటి చాలా రకాలైన తీవ్ర స్థాయి మానసిక రుగ్మతలు సమాజంలో ఉన్నాయి. అలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చారు. నాకు ఒక మిత్రుడు, అంటే మీడియా మిత్రుడు, అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఓ వీడియో పంపాడు. ఆ వీడియో చూసి ఆ వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పమన్నారు. ఓ ప్రధానమైన రాజకీయ పార్టీ మహిళా నేత, ఆమె ఫేస్బుక్ లో లైవ్ పెట్టి బూతులు తిడుతుందండి, ప్రత్యర్థుల్ని. బూతులే అవి, మనం ఇక్కడ చెప్పుకోలేం, వినలేం, వినడానికే అసహ్యం వేసి బూతులు తిడుతోంది. ఆమె ఏమనుకుంటుందంటే అలా బూతులు తిడితే నేను నాయకురాలు అనుకుంటుంది. సరే, ఆమె చరిత్ర చూస్తే ఆమె బాగా తిరుగుబోతూ అన్నది అర్థమైంది. ఇవన్నీ చూసిన తర్వాత మామూలుగా నాకు కూడా ఫేస్బుక్ లో తటస్థపడుతుంటారు కొంతమంది, పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతుంటారు. అలాంటి వాళ్ళని నేను బ్లాక్ చేస్తుంటాను, అది వేరే విషయం అని. చాలా మంది సమస్యగా ఉంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా దిగజారిపోయి బూతులు మాట్లాడుతున్నారు. బూతులు మాట్లాడడం గొప్ప కాదండి, దానికేం యూనివర్సిటీల్లో కోర్సులు లేవు, పిహెచ్డీలు చేయాల్సిన పని లేదు. చాలా మంది ఏమనుకున్నారంటే బాగా విమర్శలు చేసి బాగా మాట్లాడగలిగితే, ఆ వాక్ పటిమ్మ చాతుర్యాన్ని చాటుకోగలిగితే పెద్ద నాయకులు అవుతాం అనుకుంటారు. గతంలో మన ప్రధానులుగా చేసిన వాజ్పేయి కానీ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు చాలా వాక్ పటిమ ఉన్నవాళ్లే. అలాగే ఇప్పుడున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేవలం తన వాక్ చాతుర్యం వల్లనే ఆ స్థాయికి వెళ్లారు. కాబట్టి అందరం అలా అయిపోతాం, ఎవరినో బూతులు తిట్టి అనుకోద్దండి. చాలా పటిష్టమైన నిర్మాణాత్మకమైన విమర్శలు చేసే వాళ్ళు ఉన్నత స్థితికి ఎదిగితే ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు కాలగర్భంలో కలిసిపోతారు. నాకు చిన్నప్పుడు మా ఊర్లో, అంటే మాది పెనుమూరు, అక్కడ ఒక అతను ఉండేవారు. ఎవరైనా 1/2 రూపాయికో 1 రూపాయికో కల్లో సారా తాపిస్తే అతను ప్రత్యర్థుల్ని అతను బూతులు తిట్టేవాడు సొంత రోజుల్లో. ఆఖరిలో ఎవరో చంపేశారనుకోండి అతన్ని. ఇప్పుడు ఇలాంటి ఉన్మాదుల్లో నేను కనిపెట్టిన వాళ్ళు ఒక 4 రకాల ఉన్మాదులు ఉన్నారు. కొంత మొదటి రకం ప్రచార ఉన్మాదులు, ఎవరినో తిడితే ఏదో చేస్తే తమ ప్రచారంలో ఉంటాం, పేరు వస్తుంది, పబ్లిసిటీ వస్తుందన్న ఆ ఉన్మాదంతో మాట్లాడుతుంటారు పెద్ద నాయకులు సహితం. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి వాళ్ళు కూడా దిగజారిపోయి వాడిని వీడిని ఏదంటే నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళందరిలో పబ్లిసిటీ మేనియా అంటారు, నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నానండి, పబ్లిసిటీ మేనియా, అది ఉన్మాదం, ప్రచార ఉన్మాదం. తర్వాత వీళ్ళల్లో ఇలాంటి వాళ్ళల్లో కొంతమందిలో విపరీతంగా ఉదయం లేస్తే బూతులే మాట్లాడతారు. అంటే వీళ్ళల్లో కీచకులు ఉంటారు, స్వర్పనకలు ఉంటారు, అంటే పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వీళ్ళు వీళ్ళేనట్లా, ఈ మహిళలైతే స్వర్పనక జాతి అనొచ్చు, పురుషులంటే కీచకుడు, దుశ్యాసన జాతి అనొచ్చు. వీళ్ళల్లో విపరీతమైన మానసిక రుగ్మతలు ఉంటాయి, శృంగారపరమైన తపనలు. ఇలాంటి వాళ్ళని శృంగార తపనలు, శృంగారోన్మాదులని కూడా అనొచ్చు. వీళ్ళు ఏది మాట్లాడిన ఏదో ఒక బూతు. ఒక ఆమె మరొక అతన్ని, నువ్వు మగవాడివా కొజ్జావా అని అడిగింది. దానికి ఆయన, మా ఇంటికి రా, పరిశీలిద్దాము, పరీక్ష చేద్దాం, చూపిస్తానంటాడు. ఈ ఇద్దరికి కూడా ఆ ఉన్మాద లక్షణాలు ఉంది.
అనా తిట్టడం ఎందుకు తిట్టించుకోవడం ఎందుకు? ఆమెకి అది ఒక సరదా, అందరు తిడితే ఆమెకు సరదా, ఈయనకు సరదా. ఈ తర్వాత మూడో రకం కుల పిచ్చోళ్ళు మత మౌఢ్యులు అండి. వీళ్ళు ఏం మాట్లాడినా కులం మతం కులం మతం, దేనికైనా కులము మతాన్ని ఆపాదిస్తుంటారు. ఎవరైనా తన కులములు కాక వేరే కులం వల్ల పొగిడామనుకోండి, నువ్వు ఈ కులంలో పుట్టావా లేదా, మనది సింహం జాతి పులి జాతి అంటుంటారు. వీడు పులి జాతి సింహం జాతి అనే వ్యక్తి వాటిలాగా ఔన్నత్యం ఉండదు, నక్కా తోడిల్లాగా మాట్లాడుతుంటాడు. వీళ్ళకి అర్థం కావడం లేదు, ఇలా కుల పిచ్చోళ్ళు మత పిచ్చోళ్ళు. ఆ తర్వాత బతుకు తెరువు బానిసలు కొందరు ఉన్నారండి, వాళ్ళే పేటీఎం బ్యాచ్ అంటాం. రాజకీయ పార్టీల్లో ఈ పేటీఎం బ్యాచ్లు ఎక్కువ ఉన్నారు. వాటికి 10,000 నుంచి 25,000 వరకు జీతం ఉంటుంది. ఎవరినో ఒకరిని తిట్టడం, అశ్లీలంగా మాట్లాడడం, బూతులు పెట్టడం, వాళ్ళని బూతు కామెంట్లు చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరూ కూడా మానసిక రోగులుగానే భావించాలి. దీనికి కారణం వాళ్ళ పెంపక లోపం ఉంటుంది, పెరిగిన వాతావరణంలో లోపం ఉంటుంది, విలువలు తెలియని మనస్తత్వం ఉంటుంది, విచ్ఛిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు, హార్మోన్లలో ప్రాబ్లం ఉండొచ్చు, వ్యసన పొరలు అయి ఉండొచ్చు. వీళ్ళు ఎక్కువగా అసాంఘిక ప్రవర్తనలే ఉంటారు, అనైతికమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని పార్టీలు ప్రోత్సహించకండి, దయచేసి నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేయండి, విమర్శలు చేయండి. అంతేగాని ఇలాంటి పేటీఎం బ్యాచ్లు పెట్టుకుని ప్రత్యర్థుల మీద బురద జల్లడము, బూతులు తిట్టడము మంచిది కాదు. అవి మీకు కూడా జరుగుతాయి, వీడు తిడితే వాడు తిడతాడు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, ఎవరైనా ఇలాంటి లక్షణాలు ఉంటే దయచేసి సైకియాట్రిస్ట్ నో సైకాలజిస్ట్ నో చూపించి సభ్యత కలిగిన వ్యక్తులుగా ప్రవర్తిస్తారని